ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలు యేసు ప్రభువుకి ఇంత ప్రేమ ఎక్కడది? నిజంగానే ప్రేమ కలిగిన దేవుడా? నిజంగానే ప్రేమ కలిగిన దేవుడా? లేదా అందరూ ఊహించుకుంటున్నారా అని యేసు ప్రభు ప్రేమ గురించి రీసెర్చ్ చేశారు. యేసు ప్రభు ప్రేమ గురించి రీసెర్చ్ చేస్తే ఆయన ప్రేమ వర్ణించడానికి ఎవరి తరం కాలేదంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హల్లెలూయా హల్లెలూయా. ఆయన ప్రేమ గురించి రాయాలంటే ఆకాశమంత పేపర్ కావాలి, సముద్రమంత ఇంకు కావాలంట. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఆకాశమంత పేపర్ కావాలి, సముద్రమంత ఇంకు కావాలంట. ఆయన ప్రేమను వివరించడానికి, ఆయన ప్రేమని కొనియాడడానికి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మందిరంలో కూర్చున్న మీరు, ఈ లైవ్ వీక్షిస్తున్నటువంటి మీరు, ఏ బాధతో, ఏ వేదనతో, ఏ దుఃఖముతో ఈ మందిరంలోకి వచ్చారో, నా ప్రార్థన గదిలో దేవుడు నాతో మాట్లాడిన మాట ఈరోజు మిమ్ములను నా దేవుడు దర్శించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. యాకోబు పత్రిక 1:2-3 చదివి సహాయం చేయవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడునప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను, అనునంగులను, ఏ విషయంలోనైనను కొదవలేని వారునై యుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపునియుడి. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఓర్పు కలిగి ఉండాలి, తగ్గింపు జీవితము కలిగి ఉండాలి. కొన్ని శ్రమలు దేవుడే మన జీవితంలో అనుమతిస్తాడు. ఆ శ్రమలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు ఓర్పు కలిగి ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా హల్లెలూయా. విశ్వాసములో మనం ముందుకు పరిగెత్తాలి. విశ్వాసములో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కన్నీళ్ళు వచ్చినా, ఎంత అప్పులు పాలైపోయినా, ఈ శ్రమల్లో నుంచి దేవుడు నాకు మేలు చేస్తాడని నమ్మాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. శ్రమలు ఎందుకు వస్తాయంటే ఆశీర్వాదానికి మెట్లవి. ఆమెన్. శ్రమలు ఎందుకు వస్తాయంటే మనం గమ్యం చేరుకోవడానికి మెట్లే శ్రమలు. గట్టిగా చేపళ్ళు కొట్టాలి. శ్రమలు రాగానే అయ్యో ఏంటి అని మనం అనుకోవద్దు. శ్రమలు రాగానే మనము గమ్యము చేరబోతున్నామని నమ్మాలి. గట్టిగా చేపళ్ళు కొట్టాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు గోల్డ్ మెడల్ సాధించినటువంటి వారితోనే ఫోటోలు దిగుతారు. గోల్డ్ మెడల్ సాధించినటువంటి వారి వైపే కనుదృష్టి ఉంటుంది. పరుగు పందెములో ముందుగా ఎవరైతే పరిగెత్తుతారో వారి వైపే ఆడియన్స్ చూపు ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. ఎవరైతే చివరు ఉన్నారనుకోండి,
వారి వైపు ఉంటారా? నో. ఈరోజు నీ జీవితంలో అనేకమైనటువంటి కనుదృష్టిలో, అనేకమైనటువంటి చెడు కళ్ళు, అనేకమైనటువంటి వ్యతిరేకత, అనేకమైనటువంటి చేయని తప్పుకు నువ్వు శిక్ష అనుభవిస్తున్నావేమో. ఈరోజు నీకు శుభవార్త ఏంటిదో తెలుసా? నీకు శుభవార్త ఏంటిదో తెలుసా? ఈరోజు ఆ కన్నులు నిన్నెందుకు చూస్తున్నారంటే నువ్వు గమ్యము చేరబోతున్నావు. గట్టిగా చప్పళ్ళు కొట్టాల, గట్టిగా చప్పళ్ళు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశ కాండం 23:5 అయితే మీ దేవుడైన యెహోవా, బిలాము మాట విననొల్లకుండెను, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించేను గనుక, నీ దేవుడైన యెహోవా నీ చిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసేను. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాల. ఏంటిదంట ఇక్కడ చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు శాపము ఆశీర్వాదకరముగా మారింది? ఎందుకు శాపాన్ని ఆశీర్వాదకరముగా దేవుడు మార్చాడు అంటే, ఇజ్రాయేలులను దేవుడు ప్రేమిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆనాడు ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరారు, బయటకు వచ్చారు, కనాను చేరడానికి దగ్గరికి వచ్చారు. మధ్యలో మోయాబు అనే దేశం అడ్డొచ్చింది. మోయాబు దేశం రాజు కబురు పంపారు. ఎవరికి కబురు పంపారు? బాలక్ అనే రాజుకి కబురు పంపారు. ఎంతమంది ఉంటారు వాళ్ళు అంటే, ఇజ్రాయేలీలు 100,000 ఉంటారు. ఏంటమ్మా? ఇజ్రాయేలీలు 100,000 ఉంటారు. వాళ్ళు గనక మన దేశం మీద నుంచి వెళ్తే రాజుగారు మన దేశాన్ని మొత్తం దోచుకొని వెళ్ళిపోతారు అని చెప్పగానే, మరి ఆ ఇజ్రాయేలీలను శపించడానికి ఒక ప్రవక్తను తీసుకొని రండి. ఏం చేయాలా? ఈరోజు లోకానుసారముగా పలానమ్మ ఒక ఇల్లు కట్టుకుంటుందంటే వారి మీద చేతబడి చేపియాల, వారి జీవితం నాశనం అయిపోవాల, వారి జీవితాన్ని పతనము చేయాలని చెప్పి ఈరోజు మనం చూస్తున్నటువంటి పద్ధతులు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ రోజు కూడా ఇజ్రాయేలీలు మరి ఈ దేశాన్ని మీద నుంచి వెళ్ళి పోతారని, ఆ దేశ ప్రజలను శపించాలని ఒక ప్రవక్తను తీసుకొచ్చారు. ఆ ప్రవక్త పేరే బిలాము. గట్టిగా చప్పళ్ళు కొట్టాల, గట్టిగా చప్పళ్ళు కొట్టాల. హల్లెలూయా. బిలాము అనే ప్రవక్తను తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చింది? ఇజ్రాయేలీలను శపించడానికి, ఇజ్రాయేలీలను నాశనము చేయడానికి, ఇజ్రాయేలీలను పతనము చేయడానికి, ఇజ్రాయేలీలను పతనము చేయడానికి, శపించడానికి ప్రవక్తను తీసుకొచ్చారు. ఆ ప్రవక్త పేరే బిలాము. బిలాము రాజు బాలక్ అనే రాజు బిలాముతో చెప్పగానే బిలాము వెళ్ళి ఇలా మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, దేవా, ఇజ్రాయేలీలను శపించమని అంటున్నారయ్యా, ఇజ్రాయేలీలను శపించమంటావా? వారి మీదకి శాపాన్ని రిలీజ్ చేయమంటావా అని అడుగుతున్నాడు బిలాము. ఎవరిని అడుగుతున్నాడు? దేవుణ్ణి అడుగుతున్నాడు. దేవుణ్ణి అడుగుతుంటే దేవుడు అంటున్నాడు, బిలాము ఇజ్రాయేలీలు నా బిడ్డలు, వారిని నువ్వు శపించిన శాపంలో నుంచి నేను ఆశీర్వాదం తీసుకొస్తా అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. అరే చప్పట్లు కొట్టాల గట్టిగా. హల్లెలూయా.
ఒకవేళ నువ్వు శపించినా ఆ శాపాన్ని నేను ఆశీర్వాదకరముగా మారుస్తా. ఎందుకు అంటే ఇజ్రాయేలీయులు నా బిడ్డలు. ఈరోజు ఈ మందిరంలో కూర్చున్న సిస్టర్స్ కావచ్చు, బ్రదర్స్ కావచ్చు, ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఒకరు నిన్ను నాశనము చేయాలనుకుంటే నీ జీవితం నాశనము కాదు. ఓనీ వారి వల్ల నువ్వు కేసులు పాలవచ్చు, వారి వల్ల నువ్వు నిందల పాలవచ్చు, వారి వల్ల నువ్వు ఆర్థిక పాలు కావచ్చు, కానీ ఆ శాపం నుంచే చెబుతున్నాను, దేవుని సేవకునిగా ఆ శాపంలో నుంచి ఆశీర్వాదం నీకు రాబోతుంది. కొట్టు గట్టిగా చెబడలో, కొట్టాలి గట్టిగా చెబడలో. హల్లెలూయా. మాట ఇచ్చిన దేవుడు మాట తప్పే దేవుడు కాదు. ఎవరైతే నీ పతనాన్ని కోరుకుంటున్నారో వారందరి ముందు నీ తల ఇలా దించబడదేమో, ఇలా ఎత్తే దేవుడై ఉన్నాడు. కొట్టు గట్టిగా చెబడు. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 శపించాలని చెప్పి తీసుకొచ్చాడు. ఎందుకంటే ప్రవక్త దగ్గర శక్తి ఉంటది కదా. నా దగ్గరికి కూడా చాలా మంది వస్తుంటారు, పాస్టర్ గారు నా భర్త నువ్వు ఆ మాట అయినట్లేదు, పాస్టర్ గారు ఒకసారి కాలు ఇరిగిపోయేటట్టు ప్రార్థన చేయి, కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి, ఇంట్లో కూర్చుంటాడు చక్కగా సేవ చేసుకుంటా నేను, అప్పుడైనా వాడికి అర్థమవుతుంది. బయట తిరుగుడు ఎక్కువైతుంది, నా భర్త నా మాట వినట్లేదు అని చెప్పి కాళ్ళు ఇరిగిపోయేటట్టు ప్రార్థన చేయి, చేతులు ఇరిగిపోయేటట్టు ప్రార్థన చేయి అని చాలా మంది అడుగుతూ ఉంటారు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఎందుకంటే సేవకుడు ప్రార్థన చేస్తే జరుగుతుందేమో అని చెప్పి ఆశ. అయ్యగారు ఆమె చాలా ఎక్కువ చేస్తుంది మా ఇంటి పక్కన, ఆమె చచ్చిపోవాలని చెప్పి ప్రార్థన చేయండి. ఏం చేయాలా, ఏం చేయాలమ్మా, చచ్చిపోయేటట్టు ప్రార్థన చేయాల. మా మంగమ్మ ఉందా ఇక్కడ, చేయలేపురా అది కొంచెం. ఈమెనంట రోజు 30 మంది వచ్చి చంపడానికి వస్తున్నారంట, రోజు 30 మంది చంపడానికి వచ్చి ఒక చెట్ల మీద కూర్చుంటున్నారంట, అక్కడ కూర్చుంటున్నారంట. ఆయన పేరేంది చంపడానికి వచ్చి, ఆయన పేరు వెంకటేశ. వెంకటేశ అనే వ్యక్తి చంపడానికి వచ్చినారంట. నా దగ్గరికి వస్తుంది, డాడీ నువ్వు ప్రార్థన చేసి వాళ్ళని చంపు డాడీ అంటది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నా రెండు చేతులెత్తి బ్రతిమలాడుకుంటున్నాను. ఎవరి ద్వారా అయితే నువ్వు ఇక్కడ కష్టపడుతున్నావో, ఎవరి ద్వారా అయితే నష్టాల పాలయ్యావో రాసి పెట్టుకో. ఈరోజు ఆ శాపంలో నుంచి నా దేవుడు నిన్ను ఆశీర్వాదంలోకి నడిపించబోతున్నాడు. కొట్టాల గట్టిగా చెబడు, కొట్టాల గట్టిగా చెబడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎవరెవరైతే నీ గురించి చెడుగా మాట్లాడుతున్నారో, ఎవరెవరైతే నీ గురించి అసభ్యంగా పదజాలముతో మాట్లాడుతున్నారో, వారే నీ గురించి మంచిగా మాట్లాడే రోజులు రాబోతున్నాయి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు యోసేపు చరిత్రను మార్చిన దేవుడు. ఆదికాండము 50వ అధ్యాయం 20వ వచనం చదువు. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించి తిరి నేటి దినమున జరుగునట్లు, నేటి దినమున జరుగునట్లు అనగా అనగా బహు ప్రజలను బ్రతికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాను. ఆమేన్. ఇటు చూడాలందరిగా, బహు ప్రజలను పోషించునట్లుగా మీరు నాకు కీడు చేయాలనుకున్నారు అన్నయ్యలో, మీరు నా జీవితాన్ని నాశనము చేయాలనుకున్నారు అన్నయ్యలో, నన్ను బాయుల పడేసి చంపేయాలనుకున్నారు అన్నయ్యలో, కానీ బాయిలో ఉన్న నన్ను భవనములోకి నా దేవుడు చేర్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా,
యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. ఈయన ఏదో చేసేస్తాడని ఈయనకు భయపడుతున్నావా? ఆమె ఏదో చేసేస్తాడని ఆమెకు భయపడుతున్నావా? వాళ్ళకు భయపడుతున్నావా? వీళ్ళకు భయపడుతున్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ప్రియ దేవుని జనాంగమా, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. చెబులు కొట్టాలా, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మిన చో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున యేసు నీవే. నీకు నీ దేవుడు ఆధారమైనప్పుడు, నీకు నీ దేవుడు ఆధారమైనప్పుడు, నీ శత్రువుల ముందే నా దేవుడు బిర్యానీని సిద్ధపరుస్తాడు. కొట్టుగట్టిగా చెప్పట్లో, కొట్టుగట్టిగా చెప్పట్లో, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకే ఎందుకు ప్రభువా ఈ శాపం? నాకే ఎందుకు ప్రభువా ఈ నరకం? నాకే ఎందుకు ప్రభువా ఈ కష్టం? నా పొలమే ఎందుకు ప్రభువా ఇట్లయిపోయింది? నా బిడ్డలే ఎందుకు ప్రభువా ఇట్లయిపోయారంటే, నీ బిడ్డలను నా దేవుడు ప్రపంచానికి పరిచయం చేయాలంటే కష్టాలు పాలు చేయాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. యోసేపు అనేక మంది ప్రజలకు భోజనము పెట్టే విధముగా, ఆకలి తీర్చే విధముగా కరువు వచ్చినప్పుడు లక్షల మంది ప్రజలకు భోజనము పెట్టే విధముగా అవ్వాలి అంటే యోసేపు కడుపు మార్చాలా? యోసేపు నిందల పాలు కావాలి, అవమానాల పాలు కావాలి, జైల్లోకి వెళ్ళాలి, కేస్ బుక్ కావాలి, సొంత అన్నదమ్ములెచ్చి అనాలా? అప్పుడే దీవెనలు వస్తాయి, పుట్టిగానే వస్తాయా? హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇలా నడుచుకుంటూ వస్తే, ఇలా నడుచుకుంటూ పోతుంటాము, నడుచుకుంటూ పోతున్నప్పుడు మన పక్కన మనల్ని చూసి కొన్ని మాటలు అంటా ఉంటాం, చీ వీడు బైబుల్ చీగా మాల మాదిగల దేవుణ్ణి నమ్ముకున్నాడు, చీ 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 వాడి బట్టలు చూడు, చీ చీ వాడి బతుకు, చీ చీ చీ. ఎవరెవరు అన్నారో వాళ్ళే నీ పాదాల దగ్గరికి వచ్చేలా చేసే దేవుడు మన దేవుడు. కొట్టుగట్టుగా దేవుడు, భయపడొద్దు, నువ్వు దిగులు పడొద్దు, నువ్వు అంటారు వాళ్ళు అనేవాళ్ళని ఏమనాలా, అననీయాలా? శ్రమలు రావాలా, కష్టాలు రావాలా, కన్నీళ్లు రావాలా, కేసులు బుక్కు కావాలా, నిందలు పడాలా, అప్పుడే ఆశీర్వాదం ఉంటుంది. పక్షిరాజు స్టోరీ తెలుసుగా, తెలుసా? పక్షిరాజు తన పిల్లల్ని మంచి గూడు తయారు చేసి ఒకరోజు ఫిష్, ఒకరోజు ఏంటి చేపలు తీసుకెళ్ళి పెడతదంట. పక్షిరాజు పిల్లలు అనుకుంటుందంట, బా మా మమ్మీ మామూలు మమ్మీ కాదనుకుంటున్నా,
ఫిష్ ఎంత శ్రేష్టకరమైనటువంటి భోజనం. ఒకరోజు బీఫ్ తీసుకెళ్తుందంట, ఒకరోజు మంచి నాటుకోడి తీసుకెళ్తుందంట, నాటుకోడి తీసుకెళ్ళి పెడతదంట, రెండు నాలుగో రోజు మంచి చికెన్ బాయిలర్ చికెన్ తీసుకెళ్ళి పెడతదంట. శ్రేష్టకరమైనటువంటి ఆహారంతో పోషిస్తూ పోషిస్తూ ఉంటుందంట. ఒక టైం వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు ఒక పెద్ద కొండ మీదకి తీసుకెళ్ళి ఆ పక్షిరాజులను పిల్లలను తీసి ఇలా పడేస్తుందంట. అంత హైట్ నుంచి అవి ఎగరడానికి ప్రయత్నం చేస్తూ 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 బండ మీదకి పడిపోయే టైంలో ఇలా పట్టుకుంటుందంట పక్షిరాజు, మరలా పైకి తీసుకెళ్ళిపోతుందంట, మరలా పైకి తీసుకెళ్ళిపోయి మరలా పైనుంచి ఇలా పడేస్తుందంట. పక్షిరాజు బిడ్డ అనుకుంటుందంట, నన్నెందుకు ఇంత చిత్రహింసలు పెడుతుంది మా అమ్మ, నన్నెందుకు ఇంత చిత్రహింసలు పెడుతున్నారు అని చెప్పి అనుకుంటుందంట. నా ప్రాణం పోతుంది పోతుందని చెప్పి ఇలా 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 ఎగరడం ప్రారంభిస్తుందంట. మరలా పడిపోతుండే మరలా పట్టుకుంటుందంట, మరలా అంత హైట్కి తీసుకెళ్ళి మరలా పడేస్తుందంట. మూడోసారి పక్షిరాజు పిల్ల దానంతట అదే ఎగరడం ప్రారంభిస్తుందంట. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, హల్లెలూయా కొట్టాల గట్టిగా చప్పట్లు. సేమ్ అదే సిచ్యువేషన్ దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటాడు. మన జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా తట్టుకోవడానికి దేవుడు మనకు కొన్ని శ్రమలను అనుమతిస్తూ ఉంటాడు, కొన్ని నిందలను అనుభవిస్తూ ఉంటాడు, కొన్ని అవమానాలను దేవుడు మనకు అనుమతిస్తూ ఉంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, హల్లెలూయా హల్లెలూయా. నా జీవితంలో మా అమ్మ చనిపోయిన తర్వాత నాన్న వేరే పెళ్లి చేసుకున్నాడు నెల రోజుల్లో. అందరికి అర్థమవుతుందా? నెల రోజుల్లో వేరే పెళ్లి చేసుకున్నాడు. వేరే పెళ్లి చేసుకున్న తర్వాత మా చిన్నమ్మ ఇంటికి వచ్చిన వెంటనే నన్ను అసహించుకోవడం ప్రారంభించింది, చీపో చీపో అనడం ప్రారంభించింది. నేను ఏడుస్తూ ఉండేవాడిని. కొన్ని రోజులు దగ్గర తీసుకున్నట్టుగా దగ్గర తీసుకున్నాడు. పోను పోను నన్ను నెట్టేయడం ప్రారంభించాడు, నన్ను వదిలేసినాడు. ఏడుస్తూ ఉండేవాడిని, ఏడుస్తూ ఉండేవాడిని, ఏడుస్తూ ఉండేవాడిని, ఏడుస్తూ ఉండేవాడిని. మా ఊర్లో పాస్టర్ గారు నన్ను అనాథ శరణాలయంలో జాయిన్ చేశారు. ఆ అనాథ శరణాలయంలో అనాథలు ఉంటారు, కానీ నా అంత అనాథ ఎవరుండరు. నా అంత అనాథ ఎవరుండరు. అయితే చాలా ఏడుస్తూ 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 ఉండేవాడిని. దసరా హాలిడేస్ ఇచ్చేవాళ్ళు. దసరా హాలిడేస్ ఇచ్చినప్పుడు ఎట్లా అంటే వాళ్ళే బియ్యం ఇస్తారు, ఇంటికి వచ్చి డ్రాప్ చేస్తారు వాళ్ళు, వాళ్ళే బియ్యం ఇస్తారు అనాథాశ్రమం వాళ్ళు, వాళ్ళే ఉప్పిస్తారు, వాళ్ళే పప్పిస్తారు, వాళ్ళే నూనె ఇస్తారు. ఎన్ని రోజులకి? 15 రోజులకి. ఆ 15 రోజులకు నూనె పప్పు అన్ని ఇచ్చి వెళ్ళిపోతారు. ఆ 15 రోజులు నన్ను ఇంట్లో ఉంచుకోవడానికి చాలా చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేవారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. మరలా ఇంటికి వెళ్ళిపోయి, మరలా అనాథ శరణాలయానికి వెళ్ళిపోయి నా చదువు పూర్తి చేసుకొని ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత మరలా ఈ అబ్బాయి ఉంటే నేను ఉండను అని చెప్పేసేసి, అంటే ఆ ఊర్లో అందరూ అన్నారు మీ అమ్మ సంపాదించిందే ఆస్తి అని చెప్పి అడగగానే, మరి నేను కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మా అమ్మ సంపాదించిందే కదా ఆస్తి అని చెప్పగానే మా నాన్నగారు నన్ను కొట్టడం ప్రారంభించాడు.
ఆవులకు ఆవులను కట్టేసే దులానికి ఇలా కట్టేసి తాళ్లతో నన్ను కొట్టడం ప్రారంభించాడు. చిత్రహింసలు పెట్టాడు. మా అమ్మ అమ్మమ్మ నన్ను విడిపించడానికి వస్తే ఏలంతా ఇరగొట్టిండు మా నాన్న. ఒకరోజు అడవిలో అన్నలు వచ్చి నన్ను అడవిలోకి తీసుకెళ్తే ఫస్ట్ టార్గెట్ ఏంటిదంటే మా నాన్నగారిని నేను చంపేయాలి. ఎట్టి పరిస్థితుల్లో మా నాన్నగారిని ఫస్ట్ బుల్లెట్ మా నాన్నగారి గుండెలో దింపాలి లేదా కత్తితోనన్నా చంపేయాలి అని నేను అనుకున్నాను. మా నాన్నగారిని చంపడానికి చాలా సార్లు నేను ప్రయత్నం చేశాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా సార్లు ఒక రాత్రి చంపడానికి వెళ్ళాను. ఒకరోజు చంపడానికి వెళ్తే తప్పించుకున్నాడు. ఈరోజు ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే నా జీవితం మీద నాకు విరక్తి వచ్చేసింది. ఒకసారి ఒక నైట్ చంపడానికి వెళ్తున్నటువంటి టైంలో ఒక అన్న ఆపి, పార్టీకి చెడు పేరు తీసుకొస్తావా నువ్వు, నీ వల్ల పార్టీకి చెడు పేరు వస్తుంది అని చెప్పి నన్ను పట్టుకొని బలవంతంగా వదలకుండా తీసుకెళ్ళిపోయాడు. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, నాకు బైబుల్ చదువుతున్నప్పుడు దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు ఎప్పుడైతే ప్రార్థన జీవితంలో బలపడడం ప్రారంభించానో, ఎప్పుడైతే ఉపవాసాలు ఉండడం ప్రారంభించానో, నాతో దేవుడు నేరుగా మాట్లాడాడు. దేవుడు నాతో ఏమని మాట్లాడాడంటే, మీ నాన్న హృదయాన్ని కఠినపరిచింది నేనే, మీ నాన్న తప్పేం లేదన్నాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదామా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. మీ నాన్న హృదయాన్ని, మీ చిన్నమ్మ హృదయాన్ని కఠినపరిచింది నేనే. ఎందుకు అంటే నువ్వు అనేక మంది ప్రజలను పోషించాలంటే నువ్వు అనాథగా మారాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. నువ్వు అనాథగా మారాలి, దిక్కులేని వాడిగా రోడ్ల మీద బ్రతకాలి, ఆకలికి తట్టుకోవాలి, నిందల పాలు కావాలి, కష్టాల పాలు కావాలి, కష్టాల కొలిమిలో నువ్వు కాల్చబడాలి. దాని తర్వాతే నువ్వు సేవకుడుగా లేపబడతావు. దాని తర్వాతే అనేక మంది అనాథ పిల్లలకు నువ్వు భోజనం పెట్టగలుగుతావో. నేను అనుకునేవాడిని, ప్రభువా అందరికీ తల్లిదండ్రులు ఉన్నారు ప్రభువా, నాకెందుకు లేరు ప్రభువా తల్లిదండ్రులు, అందరూ మంచి భోజనము తింటున్నారు, నాకెందుకు లేదు ప్రభువా భోజనం అని ఏడుస్తా 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 ఉండేవాణ్ణి. కానీ నా శాపాన్ని చూసిన దేవుడు, నా కన్నీళ్లను చూసిన దేవుడు నా జీవితాన్ని ఆశీర్వాదకరముగా మార్చేసినాడు. హల్లెలూయా. బంధువులను నమ్ముకున్న, రక్త సంబంధికులను నమ్ముకున్న, అందరు నన్ను మోసం చేశారు, అందరు నన్ను విడిచిపెట్టారు. కానీ నా యేసయ్య అందరు విడిచిపెట్టిన, రక్త సంబంధికులు చేయి విడిచిపెట్టిన, బంధువులు చేయి విడిచిపెట్టిన, ఎవ్వందరూ చేయి విడిచిపెట్టిన నా యేసయ్య నా చెయ్యి విడిచిపెట్టకుండా అనాథగా బ్రతికిన నన్ను, మీ అందరి ముందు నన్ను సాక్షికరముగా నిలిచోబెట్టిన నా యేసయ్యకే మహిమ కలుగునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలా. నా జీవితంలో నా దేవుడు గొప్ప అద్భుతాలు జరిగించాడు. ఆకలితో ఉన్నానా, ఆకలి తీర్చవే తల్లి తండ్రి వై నాకు ప్రేమను పంచావే. ఆకలితో ఉన్నానా, ఆకలి తీర్చావే తల్లి తండ్రి వై నాకు ప్రేమను పంచావే.
నా ప్రాణమా నా యేసయ్యా నీవేసయ్యా నా సర్వము నీవే యేసయ్యా ప్రాణము నీవే యేసయ్యా నా సర్వము నీవే యేసయ్యా ఎనలేని నన్ను ఎన్నుకున్నావే నీ సేవ చేసే కృప నీచ్యవే ఎనలేని నన్ను ఎన్నుకున్నావే నీ సేవ చేసే కృప నీచ్యవే నా ప్రాణమా నా యేసయ్యా నా సర్వమా నా యేసయ్యా నా ప్రాణము నీవే యేసయ్యా నా సర్వము నీవే యేసయ్యా ఈరోజు ఈ మందిరంలో ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా నాకే ఎందుకు శాపం నాకే ఎందుకు ఈ కష్టాలు నాకే ఎందుకు ఈ బాధలు అని ఎన్నో రాత్రులు గుండెలు పగిలిపోయేటట్టు ఏడ్చిన దినాలున్నాయి. ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపిన దినాలు నా జీవితంలో ఉన్నాయి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. శాపం శాపం శాపం, కానీ అదే శాపాన్ని నా దయ కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు అదే శాపాన్ని ఆశీర్వాదకరముగా మార్చేసినాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఈరోజు మీరు వేదనలో ఉన్నారేమో, దుఃఖములో ఉన్నారేమో, అప్పుల్లో ఉన్నారేమో, ఏ కష్టములో ఏ నష్టములో ఈ మందిరంలో కూర్చొని మీరు బాధపడుతున్నారో, మీ బాధంతా దేవునికి తెలుసు. ఏ శాపంలో ఈరోజు ఈ మందిరంలోకి అడుగు పెట్టారో నేను చెప్తున్నాను, దేవుని సేవకునిగా అతి తొందరలోనే మీ శాపాల నుండి ఆశీర్వాదాన్ని నా దేవుడు ఇవ్వబోతున్నాడు. కొట్టాల గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆనాడు ఇజ్రాయేలీలను ప్రేమించిన దేవుడు నిన్ను నన్ను మనలను ప్రేమిస్తున్నాడు. ఎవరు మనల్ని నాశనము చేయాలనుకున్నా, ఎవరు మనల్ని శపించాలనుకున్నా వాడికి చెప్తాడు, అరే బాబు పాస్టర్ అమ్మతేజ నా బిడ్డర నాయన, ఆమెన్. పాస్టర్ అమ్మతేజ నా బిడ్డ, ఆ బిడ్డను నువ్వు శపించాలని చూసినా ఆ బిడ్డను నేను ఆశీర్వదిస్తాను. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఏర్పాటులో ఉన్న బిడ్డలను దేవుడు ఏమాత్రము విడువడు, ఎడబాయడు. దేవుని ఏర్పాటులో ఉన్నారు గనుకనే మీరు ఈ మందిరంలో కూర్చున్నారు. దేవుని ఏర్పాటులో ఉన్నాడు కాబట్టే పాస్టర్ అమ్మ తేజను ఈ ప్రాంతాన్ని ప్రాంతం పాస్టర్ అమ్మ తేజ గారికి ఇచ్చి ఆయన మహిమ కలిగిన పరిచర్యను చేయడానికి దేవుడు ఎన్నుకున్నాడో, ఆయన ఏర్పాటులో ఉన్నము కాబట్టే ఒక తల్లి కడుపులో పుట్టకపోయినా, ఒక తల్లి పేగు తెంచుకొని పుట్టకపోయినా, ఒక్క రక్తాన్ని మనము పంచుకొని పుట్టినాం. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, కొట్టాలా గట్టిగా చప్పట్లు యేసు నామంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు పాస్టర్ అమ్మ తేజ అంటే ఎవరు తెలియదు, కానీ ఈరోజు పాస్టర్ అమ్మ తేజ ఎక్కడ అడుగు పెట్టినా అదిగదిగో పాస్టర్ అమ్మ తేజ, అదిగదిగో సిస్టర్ బ్లెస్సీ తేజ అని చెప్పి గుర్తుపడుతున్నారు, సెల్ఫీలు దిగుతున్నారు, ఫోటోలు దిగుతున్నారంటే కారణం ఏంటిదంటే
మన శాపాన్ని మన దేవుడు ఆశీర్వాదకరముగా మార్చినాడు. కొట్టుగట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నువ్వు ఎవరివైనా కావచ్చు, ఏ దిగులుతో నువ్వు వచ్చావో, ఏ బాధతో వచ్చావో పక్కన వారికి చెప్పండి, పక్కన వారికి చెప్పండి. మన శాపాన్ని దేవుడు ఆశీర్వాదకరముగా మార్చబోతున్నాడు. ఏంటి నమ్మాలి? ఎర్ర సముద్రము ముందున్న ఆ సముద్రంలో హైవే రోడ్డును వేసే దేవుడు మన దేవుడు అని నమ్మాలా? గట్టిగా చెప్పలు కొట్టాలి, అరే కొట్టు గట్టిగా చెప్పలు యేసు నామంలో. ఎర్ర సముద్రము అడ్డొచ్చిన ఆ ఎర్ర సముద్రాన్ని చీల్చి చెండాడి రెండు పాయలుగా చేసి హైవే రోడ్డు నిర్మించే దేవుడు మన దేవుడు. గట్టిగా చెప్పలు కొట్టాలా, హల్లెలూయా. గొర్రెల కాపరిగా ఉన్న దావీదును మహారాజుగా చేసే దేవుడు మన దేవుడు. దావీదు అనుకొని ఉంటాడు, ఏంది ప్రభు అమ్మ అన్నలు మంచిగానే బతుకుతున్నారు, నన్నెందుకు ఈ చీపుగా గొర్రెల కాపరి చేసినా అని చెప్పి బాధపడి ఉంటాడు. కానీ దావీదుకున్న శాపాన్ని నా దేవుడు ఆశీర్వాదకరముగా మార్చేసినాడు. ఈరోజు నీ జీవితం శాపముగా మారిందని, నీ కుటుంబము నీకు ఇల్లు లేదని బాధపడుతున్నావేమో, భయపడకు. నీ ఇంట్లో అనేక మంది రెంట్కుండే కృపను దేవుడు నీకు ఇయ్యబోతున్నాడు. గట్టిగా చేపలు కొట్టాలి. భయపడకన్నావు, తోడుగా ఉన్నావు, నన్ను బలపరిచావు, నెమ్మదినిచ్చావో. భయపడకన్నావు, తోడుగా ఉన్నావు, నన్ను బలపరిచావు, నెమ్మదినిచ్చావో. ఆరాధన, 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 ఆరాధన. కృపలో నిలచి నిన్నారాధించన నీ మహిమనే. హల్లెలూయా, హల్లెలూయా. 500,000 రూపాయలు అప్పున్న అంతే ఉండాలా? ఆమేన్, హల్లెలూయా. 10,00,000 రూపాయలు అప్పున్న అదే పవర్ ఉండాలా? 10,00,000 అప్పున్నాయి గారు. ఆమేన్. దేవుడు ఆశీర్వదిస్తే రాత్రికి రాత్రి దీవిస్తాడు. కొట్టుగట్టిగా చెప్పండి, కొట్టుగట్టిగా చెప్పండి యేసు నామములో హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించాలనుకుంటే రాత్రికి రాత్రి గొర్రెల కాపరిని తీసుకెళ్లి రాజుగా చేసిన దేవుడు మన దేవుడు. ఆమేన్. బానిసగా ఉన్న యోసేపుని తీసుకెళ్లి ప్రధాన మంత్రిగా చేసిన దేవుడు మన దేవుడు. నిన్ను వదిలిపెడతాడా? వదిలిపెడతాడా? నన్ను వదిలిపెట్టేసాడే గారు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? చేతులు చూపెట్టండి. ఎంతమంది వేదనలో వచ్చారు, ఎంతమంది బాధలో వచ్చారు, ఎంతమందితో దేవుడు మాట్లాడుతున్నాడు. రాసి పెట్టుకోండి, మీకున్న వేదనలో నుంచి శాపములో నుంచి చెబుతున్నాను దేవుని బిడ్డగా, ప్రతి శాపాన్ని నా దేవుడు ఆశీర్వాదకరముగా మార్చబోతున్నాడు. కొట్టాల గట్టిగా చెప్పండి, కొట్టాల గట్టిగా చెప్పండి. నీకు ఇన్విటేషన్ ఎవరు ఇవ్వట్లేదేమో ప్రతి ఫంక్షన్కి. ఆమెన్. నీకు ఇన్విటేషన్ పెళ్ళిళ్ళకు కానీ ఫంక్షన్లకు కానీ ఎవరు నీకు ఇన్విటేషన్ ఇవ్వట్లేదేమో, కానీ ఒక టైం రాబోతుంది ఎవరెవరైతే ఇన్విటేషన్ ఇవ్వలేదో ఇంటికొచ్చి బ్రతిమలాడి మిమ్మల్ని పిలవబోతున్నారు. గట్టిగా చేపలు కొట్టాల, గట్టిగా చేపలు కొట్టాల, కొట్టాల గట్టిగా చేపలు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన లేపినాడంటే దించడం ఎవరి తరం కాదు. ఆమేన్. ఆయన లేపినాడంటే దించడం ఎవరి తరం కాదు, కాదు. ఆయన లేపే ముందు ఏం చేస్తాడు? ఆయన విరుస్తాడు. కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు 5 రొట్టెలు
చేపలు రొట్టె ఇలా పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇలా పైకి పట్టి ఏం చేశాడు? రొట్టెని ఏం చేశాడు డాడీ? విరిచాడు. ఎప్పుడైతే విరవడం ప్రారంభమైందో గంపలు నింపబడడం ప్రారంభమైంది. కొట్టాల గట్టిగా చేపళ్ళ, కొట్టు గట్టిగా చేపళ్ళ. ఈరోజు కష్టాలల్లో ఉన్నావంటే, నిందలల్లో ఉన్నావంటే, అవమానాలల్లో ఉన్నావంటే, నువ్వు విరవబడే అనుభవంలో ఉన్నావు. అతి తొందరలో నీ గంపలు నింపబడబోతున్నాయి. గట్టిగా చేపలు కొట్టాలి, కొట్టు గట్టిగా చేపలు. గంపలు గంపలుగా, గంపలు గంపలుగా నింపబడబోతున్నాయి, నింపబడబోతున్నాయి. కొడుతూనే ఉండాలా, కొడుతూనే ఉండాలా. చెప్పండు, ఈ గంపలు నింపబడబోతున్నాయి. రే కమాల రామ శాంతారియాలరా హోలీ స్పిరిట్ మార్చే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత మంది నమ్ముతున్నారు నన్ను నా దేవుడు దీవించబోతున్నాడు? ఆమేన్. హల్లెలూయా. అరే మనల్ని కాకపోతే దేవుడు ఎవరిని దీవిస్తాడు? కొంతకాలం శ్రమలు ఉంటాయి. ఆమేన్. కొంతకాలం ఏముంటాయి? అరే టెస్ట్ లేకుండా టెస్టిమోనీ ఉంటుందా? పరీక్ష లేకపోతే ఫలితం ఉంటుందా? మాట్లాడట్లేదు చాలా మంది. ఆమేన్. ఏమో అయ్యగారు, ఏందో నాకేమంది. ఫలితాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్ అనండి, ఆమేన్. ఫలితాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇలా నిలుచున్నామేమో, చెబుతున్నాను ఇలా దేవుడు తల ఎత్తబోతున్నాడు. కొట్టు గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలా మంది పడిపోయినప్పుడు నవ్వేటోళ్ళు ఉంటారు, కానీ మన దేవుడు పడిపోయినప్పుడు మన వైపు చూసి ఏడ్చే దేవుడు అన్నాడు. మనల్ని లేపడానికి మన దేవుడు ఏడుస్తా ఉన్నాడు. ఈరోజు దేవుడు మనల్ని లేపబోతున్నాడా?